హాయ్ దోస్తులు, చూసింది మీ కిట్టక్కా. ఎట్లున్నారా బాబా? అనరా, నేనైతే మస్తుగున్నా. ఇక మీకోసమైతే బిగ్ బాస్ ముచ్చట్లన్నీ ఎత్తుకొచ్చిన. ఇక గీ బిగ్ బాస్ ఇంట్లో దొంగలు కూడా పడ్డరులా. బిగ్ బాస్ దొంగల్ని పంపించి ఫుడ్ అంతా ఎత్తుకుపోతాడనమాట. పాపం వాళ్ళు ఫ్రూట్స్ తింటా ఉంటారు, కూసోని తింటా ఉంటే ఇంకా బిగ్ బాస్ ఇక లోపల పండి బెడ్రూమ్లోకి అన్ని చెప్తాడనమాట. ఇక బెడ్రూమ్లోకి అట్లనే పండ్లు పట్టుకొని పోతారు, కొని తినుకుంటూ పోతారు. వాళ్ళకి ఏదో అనిపిస్తుంది అనమాట. ఇక అయితే ఇక దొంగలు వచ్చి మొత్తం అన్నీ ఇక గుడ్లు అన్నీ తీసుకుపోతారు, కూరగాయలు తినడానికి ఏముంచారనమాట. ఇక బిగ్ బాస్ వీళ్ళకి ఫుడ్ లేకుంటే బాగా ఆడతారేమో, ఫుడ్ కోసమైనా ఆడతారేమో అని లాస్ట్కి పని చేసిండు అనమాట. ఇక అందరు అద్దంలో నుంచి చూసుకుంటే ఓ అన్న గీతు చిత్తూరు చిరుత ఉంచండి ఉంచండి అంటే ఉంచుతారా వాళ్ళు, మొత్తం అన్నీ తీసుకుపోతారు. వాళ్ళు ఇంతగా అడిగి తెచ్చుకున్నారు. యాక్టింగే కదా చేస్తే ఏమవుతుండే. శ్రీయానైతే బాలయ్య బాబులాగా బాగా చేసిండు. మళ్ళా ఎవరబ్బా గీ సూర్య ఫెమినిస్ట్ అయితే బాగా చేసిండు. పుష్ప క్యారెక్టర్ అయితే వీళ్ళు ఈ చిత్తూరు చిరుత వీళ్ళందరూ కొంతమంది బాగా చేసిర్రు. ఇక చేయని వాళ్ళకి ఇక బిగ్ బాస్ అయితే గేటు తీసి వెళ్ళిపోమని చెప్పిండు. ఇక అట్లా చెప్తే ఇంకా సారీ 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 అని ఇక అన్నీ ఇక బతిమలాడుకొని ఇక లాస్ట్కి ఇట్లా దొంగలను పంపించిండు బిగ్ బాస్. ఇక దొంగలు అయితే ఇక ఊకుంటారా మొత్తం ఎత్తుకుపోయారు. అయితే ఓ అన్న అంటే పెడతారా, ఓ బిగ్ బాస్ అంటే పెడతారా? బిగ్ బాస్ అయితే మాట్లాడతలేడు కూడా అంట. ఇక అలిగినట్టున్నాడు బిగ్ బాస్ అయితే. ఇక అదే లెటర్లు రాసి ఇస్తాడు కదా చదివేది, గట్లా రాసి పంపిస్తుంటే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక ఫుడ్ కోసం ఫుడ్ కావాలంటే టాస్కులు ఆడాలి కదా. ఇక అయితే గీ యాదిరెడ్డి ఉన్నాడు కదా గాడ కూడా ఇంకా చెప్తా ఉంటాడు, రివ్యూస్ చెప్తా ఉంటాడు. ఇప్పుడు టాస్కులు ఆడితే మనకి ఫుడ్ దొరుకుతుంది అని ముందే వాళ్ళకి వాళ్ళు ఏదో ఆడి గెలుచుకోవాలని కాదు, ఈయన చెప్పుకుంటూ పోతానే ఉంటాడు. ఇంక సీక్రెట్ ఏముంటుంది, ఇక ఏం జరుగుతుందో అట్లా ఉంటే బాగుంటుంది కదా. ఈయన చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. నాగార్జున సరే ఎన్నిసార్లు చెప్పిండో రివ్యూస్ చెప్పొద్దు ఆదిరెడ్డి అని, ఎంత బాగా చెప్పినా ఈయన రివ్యూవర్ కదా, దాన్ని 5-6 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఆకలి రాజ్యం అనే టాస్క్ పెడతారు మనకి అనేసి ఇక చెప్తా ఉంటాడు. గట్లా చేస్తాడు ఇక ఆదిరెడ్డి. ఇక వెంకటేశ్లాగా చేయమంటే చేయనికి రాలేదు కదా, ఎంతైనా ఆయన కామన్ మ్యాన్ లాగా కదా. యాక్టింగ్ చేసేటోళ్ళకి బాలాదిత్య వాళ్ళందరూ చేయనే లేదు సరిగా. వాళ్ళు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తారు కదా, పవన్ కళ్యాణ్ లాగా చేయమంటే ఆయన ఏం చేస్తాడు? అట్లా సూర్య అయితే ఇరుగ తీసిండు, మంచిగా చేసిండు. ఇక తర్వాత వచ్చేసి ఇక రేవంత్ అయితే కూర్చొని మంచిగా పాటలు పాడుతూ ఉంటాడు. సపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నది నీదే బ్రదర్. పాటలు పాడుతుంటారు ఆకలి రాజ్యం అనమాట. ఆకలి రాజ్యంలో పాటలు ఇక పాడుతూ ఉంటారు. ఇక తర్వాత ఇక గీ సత్య అయితే వీ డిజర్వింగ్ అంటుంది ఏదైనా సరే, ఇక అన్నిటికీ రెడీ అంటుంది. ఇక అదొక్క మాటనే పట్టుకుంది గదే అంటుంటుంది అర్జున్తో. ఇంకా గార్థంలో నుంచి చూసుకుంటే దొంగలు వస్తుంటే వీ డిజర్వింగ్ అంటుంది. మళ్ళా వాళ్ళందరూ ఓ అన్న అరుస్తుంటే మళ్ళీ వచ్చి అరుస్తుంటుంది. ఏందో గా పిల్ల తీరు గా పిల్లది ఉంటుంది. ఇక తర్వాత ఇక సూర్య అయితే అబ్బా సూర్య గురించి చెప్పొద్దు. ఇక ఎన్నో దినాల సంధి ఆకలితో ఉన్నట్టు అన్ని చెంచాలు నాకుతున్నాడు. ఇక అన్నీ చేస్తున్నాడు. ఇక ఓవెన్లో ఇంకా ప్లేట్ తీసుకొని గది నాకుతుంటాడు. సూర్య అయితే అబ్బా చాలా టూ మచ్గా నాకిండి అనమాట. గట్లా చేస్తాడు. ఇక నాకైతే మస్తు నవ్వొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉంటారు కదా అట్లా, మళ్ళా ఏంటో చిన్న అల్లం ముక్క దొరికితే ఇక నీళ్ళల్లో కలుపుకొని పోతాడు. పోయేసి బిగ్ బాస్ ఈ పుటేజ్ ఇవ్వకండి బిగ్ బాస్ ఉంది కదా, ఇక సూట్ కేసులు పెడతారు. గరుంలో పోయి తాగుతాడు అల్లం వాటర్ తాగి, ఇది మా అమ్మ చూడకుండా చెయ్యండి బిగ్ బాస్ ఈ పుటేజ్, మా అమ్మ బాధపడుతుంది. గంత ఆకలికి గప్పుడే ఇది అవుతుంటాడు. గప్పుడే ఏం చేస్తాడు, గప్పుడే 2-3 గంటలు కావచ్చో ఏమో,
ఆకలి కోసం చచ్చిపోతుంటాడు ఎన్నో దినాలు సంధి తిననట్టు. మళ్ళీ అమ్మ చూస్తుంది, అమ్మ చూస్తుంది అన్నప్పుడు గంతగానం ఎందుకు చేయాలా, ఓవర్ యాక్షన్ చేస్తాడు సూర్య. బాగా ఏమంటారు, కమలాసన్ అంటారు కదా, ఇంకా తీరుగా చేస్తాడు. ఇక ఇంకేంది, ఇంకా అల్లం వాటర్ తాగుతుందంటే ఆకలి కాదంట. ఏందో ఇది కొత్తగా ఉంది కదా, ఇది మనం కూడా ట్రై చేద్దాం. ఏదైనా కడుపు నొప్పి అది వస్తే అల్లం నీళ్ళు అట్లా తాగుతారు కదా, ఈయనేంది ఆకలి కాదంటాడు, ఏదో కొత్తది అనుకుంటా. ఇక పాపం అందరైతే ఆకలి ఆకలి అవుతున్నా గీనంత ఓవర్ యాక్షన్ అయితే ఎవరు చేయరు. ఇక తర్వాత వచ్చేసి ఇక ఏమవుతుందంటే, ఈయన ఉన్నాడు కదా ఆదిరెడ్డి, ఆదిరెడ్డి టాస్కులు అయితే మొదలు పెడతారు. టాస్కులు మొదలు పెడితే ఇంకా ఫుడ్ అదే కబడ్డీ టాస్క్ అయితే పెడతారనమాట. ఇక సంచాలకేమో ఇక గీతు, ఇక ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది, బయట ఫుడ్ అంతా పెడతారు మంచిగా. ఇక అయితే ఈ రేవంత్ టీము కొంతమంది, సూర్య టీము కొంతమంది, ఇక కబడ్డీ ఆడి ఇంకా సూర్య వాళ్ళు గెలుస్తారు, మంచిగా ఫుడ్ తింటారు. ఇక గెలిచిన వాళ్ళకైతే ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. ఇక ఫుడ్ కోసం ఇట్లా కొట్లాడుకోవాల్సి వస్తుంది. మంచిగా చూస్తుంటే బిగ్ బాస్ గిన్ని నాటకాలు చేసి బిగ్ బాస్కి కోపం తెప్పించి, ఎప్పుడు గిన్ని రోజుల సంధి ఎప్పుడు అట్లా తలుపులు ఎవరో ఒకరి కోసం ఇద్దరు కోసము తలుపు తీస్తారు కదా, బొమ్మని నాగార్జున సార్ కోపం వచ్చి. ఇప్పుడు అట్లా కాదు, అందరినీ బొమ్మని అంటే గంటలో కనీసం 8 మంది అయినా పోవాలంట. ఆడనోళ్ళకి సారి ఏందో చెత్త బ్యాచ్ని తీసుకొచ్చిర్రు, ఇలా అసలు ఏందో తలకాయ నొప్పిలాగా, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు ఏం లేదు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చిండి ఈసారి బిగ్ బాస్. ఇక బిగ్ బాస్కే తలనొప్పి వస్తుంది, ఇక అందుకే మాట్లాడతలేడు ఇక బిగ్ బాస్. ఇక విరాశి పంపిస్తున్నాడు అంతే కథం. ఇక వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. ఇక తర్వాత ఏమవుతుందంటే, ఫిస్ట్ పెద్ద ఫిస్ట్ ఈ ఆదిరెడ్డి ఈ రేవంత్ వాళ్ళ దాంట్లో కూడా పెడతా ఉంటారనమాట. ఒక టీం అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి గేమ్లు ఆడుతూ ఉంటారు. ఆడుతుంటే ఇక ఈ రేవంత్ వాళ్ళు గెలుస్తారు ఒకసారి, ఎవరు ఇద్దరు ముగ్గురు గెలుస్తారు వాళ్ళు తింటారు. తర్వాత ఆదిరెడ్డి గెలుస్తాడు. ఆదిరెడ్డికి ఇక పండగ ఆకలికి ఉండలేడు కదా ఆయనైతే. ఇక తినడానికి పోతే ఇక గీతు బిగ్ బాస్ మరీ చెప్తాడు, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఫుడ్ వాళ్ళే తినాలి, ఎవరికి పెట్టొద్దని. అయితే గీతు పిల్ల తింటుంది, గీతు పిల్లకి ఇస్తాడు. ఆయన ముందే ఫుడ్ విషయంలో ఏమనని చెప్పిండు కదా నాగార్జున సార్కి, అదనమాట. అట్లా చేసుకొని ఇక మొత్తము గీతుదైతే గీతు ఫుడ్ అంతా తినేస్తాడు, ఇచ్చేస్తాడు. గీతు ఇద్దరు కలిసి తింటారు. ఇక బిగ్ బాస్కి కోపం వచ్చి పనిష్మెంట్ ఇస్తాడంట. అన్ని ఇట్లా గిన్నెలు దోమేది ఉంటుంది కదా, అప్పుడు ఎప్పుడో వచ్చింది ఇక టాస్క్లా, గట్లా అన్ని గిన్నెలు దోమేది అయితే మస్తుగా ఇచ్చిండంట గీతుకి ఇచ్చిండు అయితే తెలుసు. ఇక చూడాలా ఏమవుతుందో చూడాలా గీతుల్లా ఈ బిగ్ బాస్ హౌస్లా, ఏందో గిట్లా బిగ్ బాస్కి కోపం తెప్పించుడు. ఇదంతా అయితే ఈ 5 సీజన్లలో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ ఎవరు సన్నీ ఉన్నాడు కదా బాలయ్య బాబులాగా, ఏమేసిండు బాపుడు గదైతే. ఇంకా కాజలు సింగరబుచ్చిలాగా సూపర్ వేసింది, అది ఇంకా కండ్లకు కనిపిస్తుంది. గీళ్ళదైతే అసలు ఏం బాగలేదు, ఇక మెరీనా ఏం బాగా చేయలేదు. ఇంకా చాలామంది కూడా అసలు ఏం పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు. ఇక ఈ ఆదిరెడ్డికి అయితే వెంకటేష్ ఇస్తే ఏం చేస్తాడబ్బా, ఇక ఆయన రివ్యూస్ చెప్పుకునే ఆయన. యాక్టింగ్ వచ్చిన వాళ్ళే సరిగా చేయలేరు, అందరు సినిమాల టీవీలల్లో యాక్టింగ్ చేసేటోళ్ళే కదా, అట్లా చేసారు మొత్తం. అయితే అబ్బా ఇక ఇదన్నమాట పనిష్మెంటులు, పనిష్మెంట్లతో అయితే సాగుతుంది. గీదబ్బా గీయాల ముచ్చట. ఇక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే వేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటక్క మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఉంటాం అల్లా, బాయ్.